గత వారం రోజుల నుండి జగ్గయ్యపేట ప్రాంతంలో నేను సామినే ఉదయభానను అనే అతను, ఆయన మాజీ శాసనసభ్యుడిగా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతానని చెప్పి ఎప్పుడైతే నేను తెలియజేశానో అప్పటి నుండి కూడా కొంతమంది శక్తులు, అంటే నాకు రాజకీయాల్లో నేనంటే పడని వాళ్ళు, నాకు వ్యతిరేకులు అనేక మార్లుగా, అంటే గతంలో కూడా వారు నాతో పాటు కొంతకాలం పనిచేశారు. సరే, వారికి నాకున్న రాజకీయ విభేదాల వల్ల తెలుగుదేశంలో చేరి ఇతర పార్టీలో చేరి నా మీద సోషల్ మీడియాలో అవాస్తవాలను మాట్లాడుతున్నారు. ఎవరైతే అవాస్తవాలని మీరు పోస్టులు పెడుతున్నారో వారందరికీ నేను హెచ్చరిస్తున్నాను, దమ్ము ధైర్యం ఉంటే ఓ డిబేట్కి రండి, జగ్గయ్యపేటలో ఎక్కడ కావాలి అక్కడ రండి, డిబేట్ రండి, నా ముందు మాట్లాడండి. ఒకళ్ళు అధికారంలోకి వచ్చి ఎస్జిఎస్ కళాశాల స్థలాల కోసం అని చెప్పి ఒక చెప్తున్నాడు మిస్టర్, ఎవరైతే పెట్టారో వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నాను. ఎస్జిఎస్ కళాశాలలో నేను చదువుకున్నాను, ఒక పూర్వ విద్యార్థిగా దానికి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్స్ పెట్టాను, బ్రహ్మాండంగా దాన్ని లక్షలాది రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి దాని కాలేజీని అనేక రకాలుగా నేను డెవలప్ చేశాను, కాలేజీ కాంపౌండ్ వాల్ కట్టాను, కాలేజీ పీజీ సెంటర్ తీసుకొచ్చాను అధికారం ఉండగా, అనేక మాటగా కాలేజీని డెవలప్ చేశాను. ఇవాళ కాలేజీ స్థలాల కోసం పార్టీ మారానంటున్నావు, నీకు ఒకటే తెలియజేస్తున్నాను మిస్టర్, నిజంగా నేను అధికారం గతంలో ఉన్నాను, అంతకుముందు ఉన్నాను, 3 సార్లు శాసనసభ్యుడిగా చేసినప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను నేను. 10 సార్లు అధికారంలో ఉండగా నేను మళ్ళీ తిరిగి ఇవాళ జనసేనలో పార్టీలో రాగానే ఆ కాలేజీ స్థలాల కోసం పార్టీ మారానంటావు నువ్వు. ఎంతవరకు సబబో నువ్వు అన్నమాట ఒక్కసారి నువ్వు పునరాలోచించుకో, నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. అలానే మరొకడు ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతున్నాడు, అధికారం మారారు మీరు, ఇవాళ మీరు మారింది ఆదాయం కోసం, రైతు బజార్ల కోసం అని మాట్లాడతాడు ఒకడు. ధైర్యం ఉంటే రా, నా ముందుకు రావచ్చు, నా ముందు వచ్చి మాట్లాడు, లేదా ఎక్కడన్నా బయటకు వచ్చి మాట్లాడు. పిచ్చి పిచ్చిగా ఇంకోసారి మాట్లాడితే మాత్రం బాగుండదని హెచ్చరిస్తున్నాను. అనవసరంగా ఒక వ్యక్తి మీద మరొకరు ఎవరో ప్రోత్సహిస్తే వాళ్ళ మెప్పు కోసమో, లేకపోతే మీ యొక్క మెహర్బానీ కోసమో నా మీద మీరు పోస్టులు పెడతా ఉన్నారు. ఇంకొకసారి మీకు వార్నింగ్ ఇస్తున్నాను, దమ్ముంటే ధైర్యం ఉంటే రా, కాగితం మీద రాసి చూపించు, లేదా ఆరోపణ చేయి, జిల్లా కలెక్టర్కి ఆరోపణ చేయి, అధికారులకు ఆరోపణ చేయి, ప్రభుత్వానికి లెటర్ అయ్యి ఒక పిటిషన్ పెట్టుకో, నా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో, నేను ఎందుకు పార్టీ మారుతున్నానో ధైర్యంగా రాయి, లెటర్ అయ్యి, అనవసరంగా చేతిలో సెల్ ఫోన్ ఉందని పోస్టులు పెడతా ఉంటే మాత్రం చూస్తా ఊరుకొని జాగ్రత్తగా ఉండు. వాళ్ళందరూ కూడా ఎవరైతే నాకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాను. ఈరోజు నుండి మరొక మారు నా మీద నుంచి పోస్టులు మీరు అలా అసభ్యకరంగా పెడితే మాత్రం మా వాడు చూస్తా ఊరుకోరని చెప్పి వారికి నేను తెలియజేస్తున్నాను. ఒక మీడియాలో నేను జనసేన పార్టీలో మారింది వాసుదేవరెడ్డి నాకు బంధువు అయితే వాసుదేవరెడ్డిని రక్షించడం కోసం పార్టీ మారానని చెప్పి ఒక ఛానల్లో చెప్తాను. అసలు వాసుదేవరెడ్డి అనే అతను ప్రభుత్వ ఉద్యోగి, అతను తప్పు చేస్తే విచారణ చేసుకుంటారు ప్రభుత్వం, దానికి అధికారులు ఉన్నారు, దానికి ఒక శాఖ ఉంది, సిఐడికి అప్పగించారు ఆ కేసు, సిఐడి అధికారి తన పని తను చేసుకుపోతారు, చట్టం తన పని తను చేసుకుంటూ ఉంటుంది, దానికి నేను నాకు సంబంధం ఏంటి? ఒక బంధువులో ఉద్యోగస్తులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, ఇతర వృత్తుల్లో ఉంటారు బంధువులు, వారెవరో తప్పు చేస్తే నాకు సంబంధం ఏంటి? కాబట్టి దయచేసి ఛానల్ వారికి కూడా తెలియజేస్తున్నాను, ఇప్పుడు ఉంటే ఆరోపణలు ఉంటే రుజువు చేయండి, శిక్ష వేయమనండి, నేను ఎవరికైనా రికమెండ్ చేస్తే దాన్ని కూడా ఆధారం ఉంటే నిరూపించండి, దయచేసి వారికి కూడా తెలియజేస్తుంది. ఆ వార్త నేను ఖండిస్తున్నాను. వాసుదేవరెడ్డి తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షించండి, దానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు, మేము కూడా దాని గురించి ఎక్కడ కూడా మేము సిఫార్సు చేసే అవసరం మాకు లేదు, అది పెద్ద అంత పెద్ద నేరం చేసి జరుగుంటే మా సిఫార్సు పని ఎందుకు ఉంటుంది? ప్రభుత్వానికి మీరు సిఫార్సు చేస్తే ఎందుకు లెక్క చేస్తారు? అధికారం అంతా ఉదయం షేర్ చేసుకుంటున్నారు, మా అధికారం పార్టీలోకి ఆయన వచ్చారు అని కొంతమందికి, నేనంటే రాజకీయంగా విభేదం ఉన్న వారికి గుండెల్లో రైళ్లు పెరుగుతూ ఉన్నాయి, భయం వేస్తూ ఉంది వారికి. బాబు, అటువంటి భయపడక్కర్లా, మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తచ్చొద్దు, మనం ఎవరి కోసం చేసినా, మీరు చేసినా, మేము చేసినా ప్రజాశ్రేయస్సు కోసమే, పరిపాలన సౌలభ్యం కోసమే,
మన ప్రాంత అభివృద్ధి కోసమే తప్ప ఇక్కడ ఎవరు కూడా రాజకీయాల్లో పార్టీలు మారుతూ ఉంటాం. మేము కూడా గతంలో 11 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో పనిచేశాను. ఆ పార్టీ పద్ధతులు నచ్చలేదు. జనసేన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేద్దాం అనుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి పార్టీ మారాం. దాని మూలంగా అనేక రకాలుగా పలవ చెరువులుగా పోస్టు పెట్టడం, కొంతమంది చేత ఇవాళ ఆ విధంగా పోస్టు పెట్టడం మాకు వచ్చు. అయితే సభ్యత సంస్కారం మాకు ఉంది కాబట్టి వారికి హెచ్చరిస్తున్నాను. ఈరోజు నుంచి ఇవాళ డేటు 22వ తారీఖు సెప్టెంబర్ మాసం. 22వ తారీఖు సెప్టెంబర్ మాసం తర్వాత ఎవరైనా పోస్టులు పెట్టి నా మీద అసభ్యకరంగా చేస్తూ ఉంటే మాత్రం చట్టపరంగా వారిని చర్య కూడా తీసుకోవడానికి తెలియదు.